చేస్తావు? చీర చిరక్కూడదంటే ఆ ముల్ల కంపెనీ తీసి పారేయాల్సిందే కదా. అలాగే బంటిది నీది కాని ఆ బిడ్డ బరువుని కూడా దించేసుకో. అప్పుడు నువ్వు నువ్వుగా ఉంటావు, మా బంటికి భార్యగా కూడా సంతోషంగా ఉంటావు. జరిగిందంతా ఒక పీడకలు అనుకొని అందరం మర్చిపోదాం. ఇది మా నిర్ణయం, మీ నిర్ణయం ఏంటో బాగా ఆలోచించుకొని చెప్పండి. ఆఖరిగా ఒక్క మాట, మా బంటికి అంజలి కావాలి. మీ అంజలికి బంటి కావాలో వద్దో మీరే తేల్చుకోండి. ఇంతకు ముందేమో ఫైర్ బ్రాండ్ లా వెళ్ళింది, ఇప్పుడేమో కూల్ బ్రీజ్ లాగా రిలాక్స్డ్ గా వస్తుంది ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు విన్న పాటల్లో లాగానే నా హబ్బీ నాతో నిజమే చెప్పాడు అని ఎందుకు ఆలోచించకూడదు అనిపించింది. ఆలోచించాను, ఇంతసేపు చాలా డీప్ గా ఆలోచించాను. అప్పుడు నాకర్థమైంది. అమ్మా రేఖ, నువ్వు నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? అవును మావే గారు, నేనే. ఏదో భరించలేని ఫ్రస్ట్రేషన్తో ఎమోషనల్ బర్స్ట్ అయ్యానే కాని జరిగిన దాంట్లో దినేష్ తప్పే ఉంది, అంజలి తప్పు మాత్రం ఏముంది. తప్పంటూ జరిగితే అంతా ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళ వల్లే. I have mistaken. I'm extremely sorry, Dinesh. Rekha, are you serious? Of course I am. Innalu oka aadadaniga jealousy tone aalochinchanu.
నీ ప్రతి కదలికని కూడా తప్పుపట్టాను. అంజలిని నిన్ను అపార్థమే చేసుకున్నాను. టు బి ఫ్రాంక్, తప్పంటూ ఉంటే అది నాదే.